ఎవరైనా తలపేసింది? కమలా, వస్తే కమలా తలుపు చేయండి రా. అమ్మో జర్రీ, జర్రీ ఉంది. వస్తున్నా వస్తున్నాను. ఎక్కడ మావే జర్రీ? జర్రీ మాట అంటుంచు, ముందు తలుపు గడేసింది ఎవరు అది చెప్పు. నువ్వు చేస్తున్న పని ఏంట్రా? గాలి తిరుగు. హలో, మెకానిక్ నారాయణ గారు ఇల్లేనా? నేనే, చెప్పండి. సార్, మేము ఎల్ఎన్టి కంపెనీ నుండి మాట్లాడుతున్నాం. మా కంపెనీకి సంబంధించిన 50 కార్లు మీ సర్వీస్ సెంటర్కి ఇవ్వాలనుకుంటున్నాం. ఏంటి మేడం, ఇంకోసారి చెప్పండి. అదేనండి, మా 50 కార్లు మీ సర్వీస్ సెంటర్కే ఇవ్వాలనుకుంటున్నాం. 50 కార్లా? ఏంటి, మా కంపెనీ గురించి మీకు ఎలా తెలుసండి? మళ్ళీ వారండి, మీ సర్వీసింగ్ సెంటర్ సిటీలో చాలా ఫేమస్, మీకు తెలీదా? తెలీదండి. తెలుసండి, ఇప్పుడు మీరు చెబుతుంటే తెలుస్తోంది. ఓకే ఓకే, మీరు ఒక్క కార్ సర్వీసింగ్ ఎంత ఛార్జ్ చేస్తారు? ఎంత అండి? 500. 500? 50 × 500 అంటే 25,000. 50,000 తీసుకోండి. మీకు చెక్ కావాలా, క్యాష్ కావాలా? ఇస్తే 2 తీసుకుంటానండి. మేము కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది. అబ్బాయి, నా ఉద్దేశం అది కదండి, చెక్ అయినా పర్వాలేదు, క్యాష్ అయినా పర్వాలేదు అంటున్నాను. అయితే క్యాషే తీసుకోండి. 25,000 క్యాషే? ఇదంతా నిజమేనా మేడం? నిజం కాకపోతే మీరు ఆయన మా మామగారు జోక్ చేయడానికి? అలా కాదు. అవును, ఇంతకీ కార్లు ఎప్పుడు పంపిస్తారు? కొన్న తర్వాత. కాదు కాదు, ఇంకో 50 కార్లు కొందాం అనుకుంటున్నాం, అవన్నీ కలిపి పంపిస్తాం. థాంక్స్ మేడం. మనకి ఎల్ఎన్టి కంపెనీ నుంచి బ్రహ్మాండమైన ఆర్డర్ వచ్చిందిరా. నీ కష్టం వేస్ట్ అవ్వలేదు నానా. ఇక సిటీలో ఉన్న ఆర్డర్లన్నీ మనవే, మనం త్వరలోనే రిచెస్ట్ ఫ్యామిలీ అయిపోతాం. రే ఆపరా రే నానా, ఫోన్ రాకముందు నువ్వు వీడిని తిడుతున్నావు నానా. కారు ఖరీదు 50 లక్షలు కాదు. ఆపండి, నేనేం కారు తీసుకెళ్లి ఊర్లో బలాదూరు తిరగట్లేదు. కార్లో ఎక్కిన ప్రతి మనిషి దగ్గర 50 రూపాయలు వసూలు చేసి రోజుకి 500 సంపాదిస్తున్నాను. ఆ డబ్బులు తెచ్చి అమ్మ చేతికే ఇస్తున్నాను. ఏంటే, నీకు డైలీ 500 రూపాయలు ఇస్తున్నాను వీడు, అంటే నెలకు 15,000 రూపాయలు. ఏం చేస్తున్నావు ఆ డబ్బంతా? అది ఏంటి అత్తయ్య అంత కంగారు పడుతున్నారు? ఆ డబ్బులతో మామగారు పేరిట వెంకటేశ్వర స్వామికి 1000 నామాలు పూజ చేయిస్తున్నారు కదా. అందుకే మనకి 50 కార్లు వచ్చాయి. మాకు బాధ్యతలు తెలుసు. జోకులు పెట్టే, జోకులు పెట్టి. ఏంట్రా జోకులు, ఫిట్టింగ్లు పెట్టడం తప్ప వేరే పని లేదా? వెళ్ళు ఆఫీస్కి వెళ్ళి పని చూసుకో. కానీ కానీ ఏంటి ఆడి మీద ఎగురుతావు? ఎవరి కారు మీద డబ్బు సంపాదించడానికి నీకు సిగ్గులేదు? నానా, నన్ను ఇలా తిట్టావంటే ఇంట్లో నుంచి పారిపోతాను. పారిపోతే ఇక్కడ బెంగ పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు పెట్టుకో, నేను పారిపోయేదా బెంజ్. ఈ చైన్ దొంగలు గుళ్ళోకి కూడా వచ్చేసారే. బస్సులోను రైళ్లలోనే కాకుండా గుళ్ళు కూడా చైన్లు కొట్టేస్తారా? అయ్యో నా చైను. ఇంకెక్కడ చైను, వీళ్ళే కొట్టేసి ఉంటారు. అమ్మా, ఏంట్రా అమ్మా, నా చైన్ కనిపించట్లేదమ్మా. ఎక్కడ పోయింది? ఇక్కడే. నాలుగు తులాలు చైన్. నేను 2 తులాలే అన్నానా? 4 తులాలు నేను సాగిస్తున్నా. రే అరవింద్, మీ అన్నయ్య వేసుకున్న చైన్ ఎక్కడ పడిపోయింది? కాస్త వెతికి పెట్టరా. వీడికి పారేసుకోవడం తప్ప వేరే పనే లేదమ్మా. ఓరి నీచుడా, కన్న తల్లిని సొంత వదిని దొంగలని చెప్తావా? నీకు పుట్టగతులుండవరా? వదినా, ఇదిగో చైన్ దొరికింది. థ్యాంక్స్ అరవింద్, ఈ చైన్ పోయి ఉంటే పెద్ద గొడవ అయిపోయిండేది. నువ్వు గుడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసులే. చైన్ వెతికి పెట్టడానిక? జోక్లేకు, నీ డార్లింగ్ రమ్మన్నావు కదా. డార్లింగా? ఎంత నటించినా కనిపెట్టేశావు అన్నమాట. ఈసారైనా పరిచయం చేయరా? పరిచయమా? పరిచయమేగా. అవును చేస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ అరవింద్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. సంగతి ఏంటి? గుడికి మంచి వాళ్ళు వస్తారు, చెడ్డ వాళ్ళు వస్తారు. ఎవరో మంచి వాళ్ళు ఈ మంచి చేయని మంచి ప్లేస్ లో పడేసుకున్నారు. మంచి వాళ్ళని నాకు ఈ చేయని దొరికింది కాబట్టి ఎవరో మంచి వాళ్ళు పడేసుకున్నారని ఎక్స్పెక్ట్ చేసి ఇంతమందిలో మంచిగా కనిపిస్తున్నా మీదే ఉంటుందని తీసుకొచ్చా. ఈ మంచి చేయని మీ మంచి మెడదేనేమో చూడండి. రే రాస్కిల్, ఈ చైన్ వంకతో నాతో మాట్లాడాలని చూస్తున్నావా? సొంత ఫ్యామిలీ మెంబర్స్ ని దొంగలని చెప్పిన నిన్ను తిడదామంటే నీకు సూటిగా తిట్లే దొరకట్లేదురా. నీ సంగతి చెప్తా. ఎస్, ఇది నాదే. హలో,
అదేంటి అరవింద్, నీ డార్లింగ్ అప్పుడే వెళ్ళిపోతుంది. అమ్మాయిని మాకు ఇంట్రడ్యూస్ చేయవా? దేవుడికే ప్రసాదం లేదు, పూజ వచ్చి పొంగల్ అడిగాడు. పొంగలా? ఏంటి అలాగే వెళ్ళిపోయిందా? అవును. సరే సర్లే, నా చేయి నువ్వు. ఏ చేయను? ఇప్పుడే కదరా నా దగ్గర తీసుకున్నావు. సాక్ష్యం ఉందా? సాక్ష్యమా? రే వేలకొలంగా ఉందా? ఏంటి మీ ఆయన పారేసుకుంటే నన్ను ఎందుకు అడుగుతావు? ఓహో, ఈ రూట్లో వచ్చావా? సరే సర్లే, పోతే పోని. ఆ చైన్ నాది కాదు, మీ అక్కది. వచ్చేవారు వస్తుంది, చూసుకో. అక్కదా? ఎక్కడా నా చైన్? అమ్మో, తలతిక్కగా మాట్లాడకు. నీకు ఒక్కడికే ప్రేమ గురించి తెలిసినట్టు నువ్వు ఒక్కడికే గొప్ప ప్రేమికుడు అన్నట్టు మాట్లాడతావేంటి? సాంప్రదాయ ప్రకారంగా నీకు సంబంధం వెతికితే 7th క్లాస్ పాస్ అయిన అమ్మాయి కూడా దొరకదు. అందుకని ఆ తింగరదాని దగ్గరికి వెళ్ళి నన్ను ప్రేమించు అని బతిమాలుకోమంటావా? ఎప్పుడు చూసినా అరవింద్, యు నో బాలాజీ ఇస్ ఎ నైస్ గై, సచ్ ఎ స్వీట్ గై, సచ్ ఎ గ్రేట్ గై. మంటకి పోతుంది ఎక్కడ? అయ్యి బాబోయ్, వాడి గురించి మాట్లాడుతున్నప్పుడు మేడం గారి కాళ్ళు భూమి మీద నిలబడవు. ఈ క్షణం నుంచి ప్రేమ లేదు, ఆ ధన లేదు, ముఖ్యంగా తక్కువ బాలాజీ గళ్ళాడు. అమ్మా, నేను కలకత్తా వెళ్తున్నానమ్మా, టాప్ ఇండస్ట్రీస్ అంబానీలా తిరిగి రావాలి, ఆశీర్వదించమ్మా. శీకరమేవ ధనలక్ష్మి ప్రాప్తి రస్తు. అమ్మా, రే రే నా మాట వినరా, ధనలక్ష్మి చాలా అందంగా ఉంటుందిరా. అమ్మా, నీకు కావాలంటే కలకత్తా నుంచి కత్తిలాంటి అమ్మాయిని ప్రేమించుకొస్తాను. అరే పోరా, కత్తిలు సుత్తిలు ఇంట్లో చాలా ఉన్నాయి, నాకు ధనలక్ష్మి కావాలి. ధనలక్ష్మి 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 నానా. ఏంట్రా వీళ్ళు నన్ను? ఏమిటా గోళ? ఏదో తగలేడు పదవే. ఎట్టోట ఏడు. రే అరవింద్, పద బోన్ చేద్దాం. అయ్యో, ఏ ధనలక్ష్మి వేరే వాడిని ప్రేమిస్తుందంటే నేను తట్టుకోలేకపోతున్నాను వదిన. ఒరే, నీకేమన్నా పిచ్చా? ప్రేమ అంట ప్రేమ. ఏంట్రా ప్రేమ అంటే? తన 4వ తరగతి చదివే రోజుల్లో ప్రేమ అనే మాటకు అర్థం కూడా తెలీదు. చిన్నప్పుడే తల్లికి దూరం అయింది, పసితనం నుంచి తల్లి ప్రేమకు నోచుకోలేదు. ఆ పిన్నికి భయపడి ఇరుగు పొరుగు వాళ్ళు ఎవ్వరు కూడా చేరదీసి ఉండరు. అదే సమయంలో ఆ బాలాజీతో స్నేహం ఏర్పడి ఉంటుంది. అతను ఏదో ఆప్యాయత చూపించుంటాడు, ఆప్యాయతనే ప్రేమ అనుకుని అమ్మాయి అపోపడింది. అంటే అది ప్రేమ కాదంటావా? ఖచ్చితంగా కాదు. మావే చెప్పినట్టు నువ్వేం ఊరెళ్ళాల్సిన అవసరం లేదు, మళ్ళీ కంటిన్యూ చేయి. ధనలక్ష్మి నీదే. అందరి నుండి రక్క, ఈ క్రికెట్ ఆడడం కాపురం చేయడం కంటే చాలా ఈజీ. ఇప్పుడు బ్యాట్ అంటే సీపురు అన్నట్టు, బ్యాటింగ్ అంటే సీపురుతో ఊడిసి కొట్టుడే. మరి బౌలింగ్ అంటే? గదేముంది, గోడకు పిడికలు కొట్టినట్టు. గార్డు సిక్స్ కొట్టలేదనుకో పగులు. చీర జారింది, పాటి జారింది అని సొల్లు గార్చుకుంటూ పట్టు కూడా వదిలేస్తావా? జారింది. ఓకే ఓకే, సిక్స్ పడతా, డైరెక్ట్ సిక్స్. దిమాగ్ ముంగడవు. సారీ సారీ మేడం, సారీ. ఓకే రెడీ. అత్తమ్మా ఆగు, అమ్మా క్యాచ్ పడదు, డైరెక్ట్ సిక్స్. అన్ని సిక్స్ లే కొట్టాను నీకు దాహం వేస్తే ఈ బేబీ రెడీ విత్ పీపుల్ బెస్ట్ ఆఫ్ లక్. ఆలక్షేస్తారే గాళ్ళు, ఇప్పుడు మన లాంటి వాళ్ళు పండ్రి, పొజిషన్లో నిలబడండి, బుద్ధి లేని పిల్లలారా పండి. ఆ పర్సనాలిటీ చూస్తే వాళ్ళకేంది, నాకే వేయాలనిపిస్తుంది. ఏంటండి ఏదో గొలుగుతున్నావ్?
ఈ చేతులతో నీ బాడీ మొత్తం టచ్ చేశా, కానీ నీకు సెక్స్ ఫీలింగ్స్ కలగలేదంటే ఈ చేతి ఎలక్ట్రిసిటీ లేదు, ఈ చేతులకి మ్యాగ్నెటిక్ పవర్ లేదు. ఐఆమ్ అన్ఫిట్, ఐఆమ్ యూజ్లెస్, ఐఆమ్ సెన్స్లెస్. దీని ఫీలింగ్స్ తర్వాత మ్యాటరు, ముందు దీని బాడీ ఏంటి తేడాగా ఉంది. బొగ్గలు చాలా మెత్తబడ్డాయి. అమ్మా, పెజాలు కూడా బాగా నలిగిపోయి ఉన్నాయి. నా పెళ్ళం చాలా తేడా కేసులాగా ఉంది. తేల్చుకుంటా తేలుస్తా. నిన్న పాలవాడు వచ్చేశాడు, అందుకే నీ బాడీ మెత్తబడిపోయింది, నీ ఒళ్ళంతా లూజ్ అయిపోయింది. నువ్వు ఎంత మెత్తబడిపోయావంటే ఇంత. ఎవడో ఒత్తితే నా బాడీలో పాటలు మెత్తబడలేదు. మీలో ఉన్న మగతనాన్ని ఎవడో ఎత్తుకుపోయాడని మీరు ఆడమ్మగ కాకుండా తయారయ్యారా? తయారయ్యారా? లేదు కదా, లేదు కదా. పుట్టుకతోనే మీరు తేడాగా పుట్టారుగా. నేను అంతే, ఇలా స్మూత్ బాడీతో పుట్టా. మా అమ్మ నాన్న తప్ప నన్ను ఇంతవరకు ఎవరు ముట్టుకోలేదండి. ఏ తండ్రి అయినా తన కూతురిని సెక్స్ కోరికలతో ముట్టుకుంటాడా అండి? ఏ అమ్మ కూతుళ్ళు మీరు మీ బాయ్ ఫ్రెండ్ బాబీని లంగా ఫీలింగ్స్తో వాటేసుకున్నట్టు వాటేసుకొని చావరండి, చావరు. కాబట్టి నా పెదాలు మెత్తబడ్డాయని, బుగ్గలు సొట్టబడ్డాయని, నడువులు నలిగిపోయాయని అనుమానించి చంపకండి, చంపకండి. నువ్వు నమ్మకంగానే చెబుతున్నావు. నా డౌట్లు నాకున్నాయి, నాకు చాలా డౌట్లు ఉన్నాయి.